ఏపీలో వైసీపీ సర్కారు చేతగాని పాలన సాగిస్తోందని రాష్ట్ర సిపిఐ కార్యదర్శి రామకృష్ణ కడపలో విమర్శించారు. రాష్ట్రంలో ఆలయాలు ప్రార్థనా మందిరాలపై వరుస దాడులు జరుగుతున్నాయంటే అది ముమ్మాటికి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమేనని ఆయన అన్నారు. పోలీసు వ్యవస్థ నిద్రావస్థలో ఉందా అని ఆయన ప్రశ్నించారు. ఏపీలో మత సామరస్యాన్ని కాపాడాల్సిన అవసరం ప్రతి ఒక్క పార్టీపైన ఉందని ఆయన అన్నారు. ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళని పట్టుకున్నాము వీళ్ళు పట్టుకున్నామని చెప్తా అన్నాడు. మరి అంతకుముందు మీ పోలీస్ వ్యవస్థ నిద్రపోయింది అని నేను అడుగుతా ఉన్నా. ఇప్పుడు ఒక ఊళ్ళో ఎక్కడో ఒక టెంపుల్ పైన చేస్తే ఆ ఎస్ఐ కానీ సిఐ కానీ వాళ్ళు గట్టి వాళ్ళు అయితే 24 గంటల్లో వాళ్ళు బుక్ చేయొచ్చు. 24 గంటలు చాలు, పట్టుకొని 4 గుత్తికి లోపల పడేస్తే అయిపోయి వాడే చెప్తాడు. చేతగాలే చేతగాని ప్రభుత్వం ఇవాళ రాష్ట్రంలో అధికారంలో ఉంది. దురదృష్టం ఏమంటే ఇవాళ మతోన్మాద పార్టీ, మతాన్ని రెచ్చగొట్టే పార్టీ బీజేపీ. ఇప్పుడు వాళ్ళకంటే వీళ్ళది ఎక్కువైపోయింది. వాళ్ళేమో కాపునాడు నాయకులంట పడి దాన్ని కుల పార్టీగా మార్చడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు లౌకిక పార్టీలు. చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా లౌకిక పార్టీల నాయకులు. ఇప్పుడు వీళ్ళు ఎక్కువ మతరాంగు పూసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి అది మానుకోండి. మానుకొని ఇవాళ అందరం కూడా మత సామరస్యాన్ని కాపాడాలి. మన రాష్ట్రంలో ఇప్పటి నుంచి కాదు, ముందు నుంచి కూడా అన్ని మతాలు కూడా కలిసిమెలిసి ఉన్నాము. అన్ని రాజకీయ పార్టీలు కూడా రాజకీయ విధానాలు చెప్పుకుంటా ఉన్నాం తప్ప మతాన్ని గురించి ఎప్పుడు చర్చ చేయలేము. మొట్టమొదటిసారి ఇవాళ చర్చ చేసే ఒక పరిస్థితి వచ్చింది. నిజంగా ఒక్క మాటలో చెప్పాలంటే పోలీస్ వ్యవస్థ, ముఖ్యంగా డీజీపీ గారికి నేను ఒకటే చెప్తా ఉన్నాను. దీనికి డీజీపీ అక్కర్లే, డీఐజీ అక్కర్లే, పోలీస్